हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु इक्कड वच्चेसि एग् नूडिल्स चेसानंडि। चाला बागुंटाई, रुचि सेम मन बयट रेस्टारेंट स्टाइल्लो गाने उंटाई। सो चाला ईजी अंडि, इंट्लोने मी पिल्ललकि अंदरिकि चेसि पेट्टोच्चु। फस्ट वच्चेसि इक्कड वाटर बाइल चेसुकोवालंडि ओक गिन्नेलो, अंटे मोत्तं मरुगुतू उंडालि। मरुगुतू उन्नप्पुडे नूडिल्स वेसुकोवालि। सो నూడిల్స్ అనేటికి ఒక 5 to 10 minutes అలా ఉడకబెట్టుకోవాలండి, అంటే ఒక 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అయితే ఈ నూడిల్స్ వాటరు మనకు వంపిన వాటర్ ఉంటుంది కదండి, అది యూజ్ అవుతుందండి మనకి. ఏంటంటే మనం కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా, గంజి టైపు యూజ్ అవుతాయి. సో అది వేసుకుంటే ఏంటంటే మన కాటన్ క్లాత్స్ అనేవి స్టిఫ్గా వస్తాయి. సో మీరు ఆ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా కాటన్ క్లాత్స్కి వేసుకోవచ్చు. మన డ్రెస్సెస్కి కానీ షర్ట్స్కి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి అది. సో మొత్తం ఇలా అంటే ఒక జల్లి గంపలో మొత్తం తీసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే చెప్పాలన్నా ఈ ఆయిల్ మొత్తం నూడిల్స్ అనేవి విడివిడి అవుతాయి అన్నట్టు, విడవుతాయి అంటే ఒక సపరేట్ సపరేట్ అయిపోతాయి అన్నట్టు. సో ఒక జల్లి గంపలోకి తీసేసుకోవాలి ఇవన్నీ. తీసుకున్న తర్వాత చల్లటి వాటర్ వేయాలండి. చల్లటి వాటర్ వేసి కొంచెం మిప్ప తీసినట్టుగా ఇట్లు ఇట్లా అంటూ ఉండాలి, అప్పుడు విడివిడిగా అవుతాయి నూడిల్స్ అనేటి. ఇక్కడ వచ్చేసి ఇనుప కడాయి తీసుకోండి. ఇనుప కడాయి మనకి హెల్త్కి మంచిదండి, ఎందుకంటే ఇనుము అనేది మన ఐరన్ అనేది మన శరీరానికి కొంచెం పట్టాలి. అందుకే ఎప్పుడైనా కూడా ఇనుము కడాయి తీసుకోవాలి వీటికి. ఇక్కడ వచ్చేసి బఠానీలు అండి, బఠానీలు దొరుకుతున్నాయి అని చెప్పేసి వేస్తున్నాను. ఇది మీ ఆప్షన్ అండి, వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు. బఠానీలు వేయగానే టప్ 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 అని ఎగురుతుంటాయి, కొంచెం మూత పెట్టండి. తర్వాత ఎగ్స్ వేసుకోండి. ఈ ఎగ్స్ అనేటివి ఒక 3-4 వేసుకోవచ్చు, నేను 2 వేసాను, సరిపోతుంది అనుకున్నాను కానీ ఎక్కువగా సరిపోలేదండి. ఒక 3-4 అట్లా వేసుకోండి. నేను 2 వేసాను, సరిపోతుంది అనుకున్నాను కానీ ఎగ్ ఎక్కువ కనిపించలేదు. ఇక్కడ వచ్చేసి మిరియాల పొడి అండి. సో మా హస్బెండ్ అన్న ఎగ్ కనిపించట్లేదు అంటున్నారు, అందుకే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను 2 సరిపోతాయేమో అనుకున్నాను. సో మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇట్లా కొంచెం ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి, కొంచెం ఇట్లా వేగగానే. ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఒక 4-5 అట్లా వేసుకోండి. మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. అదే కడాయిలో వేస్తున్నాను నేను, మళ్ళీ ఇంకా సపరేట్ సపరేట్ చేయలేదు, ఇంకా ఎక్కువ పడతాయని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ. సో క్యారెట్ ఉందని క్యారెట్ వేసాను. ఇంకా కూరగాయ ముక్కలు వేసుకొని కూడా ఎగ్ వేసుకోవచ్చు, బాగుంటాయి. సో ఇంకా వేరే ఏం లేవు నా దగ్గర, కూరగాయలు ఒక క్యారెట్ ఒకటే ఉంది, అందుకే క్యారెట్ వేసాను. క్యారెట్ ఇంకా సన్నగా తరుక్కోండి, నేను కొంచెం లావ్ అయింది. ఎందుకంటే నాకు టిఫిన్ ఫాస్ట్గా చేయాలి, లేట్ అయిపోయిందని చెప్పేసి నేను ఏదో అలా చేశాను. సో మీరు మాత్రం కొంచెం సన్నగా కట్ చేసుకోండి, నాకు అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా అందుకోసమే అలా ఫాస్ట్గా చేయడానికి నేను అలా కట్ చేశాను. ఇది వచ్చేసి వెనిగర్ వేసాను. టమాటా సాస్ లేదండి, టమాటా సాస్ వేయలేదు నేను, ఇది సోయా సాస్ అండి. ఇది అదే నూడిల్స్ పొడి అండి, అంటే మనకు నూడిల్స్కు ప్యాకెట్స్ ఇస్తాడు, లేదు అంటే నేను మ్యాగీలో వచ్చే ప్యాకెట్ కూడా వేసేస్తాయి, ఇదైతే ఏముందని చెప్పేసి వేస్తాను. సో వేసినా వేయకుండా కూడా బాగుంటుందండి, మనకు అన్ని రకాల పౌడర్స్ తింటే కూడా మన హెల్త్కి మంచిది కాదు, కాబట్టి వేస్తే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత నూడిల్స్ జల్లిగంపలో వేసుకోమని చెప్పాను కదా, చల్లరి వాటర్ వేయాలి. వేసిన తర్వాత కడాయిలో వేసుకోండి. కడాయిలో వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలుపుకోవాలండి. చాలాసేపు కలిపితే, ఎంత కలిపితే అంత రుచి అనేది బాగుంటుంది. సాల్ట్ వేసుకోవాలండి, మర్చిపోయాను, మిరియాల పొడి సాల్ట్ వేసుకోండి. ఇంకా మీకు స్పైసీనెస్ కావాలంటే కొంచెం కారం వేసుకోండి. ఇక మొత్తం మంచిగా కలుపుకోవాలండి. అదే మనం ఎగ్ వేసుకున్నాం కదా, ఆ ఎగ్ది బట అనేది వేసుకోండి పైన. అదే కనిపించట్లేదండి ఎగ్ అనేది ఎక్కువ, కొంచెం ఒక 3-4 అట్లా వేసుకుంటే ఎగ్ ఎక్కువ కనిపిస్తుంది. సో నేను సరిపోతుంది అనుకున్నాను బట్ సరిపోలేదు.
సో ఇంక ఎక్కువ వేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్, టేక్ కేర్.